హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు టేస్టీ అలాగే హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను సో పల్లీలతోని కొంచెం కొత్తగా ఈ విధంగా బిస్కెట్స్ చేసుకోండి చాలా బాగుంటుంది సో ఆలస్యం చేయకుండా వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వేయించిన పల్లీలను వేసుకోవాలి సో నేను ఇక్కడ పల్లీలను వేయించుకొని పొట్టు తీసుకున్నాను వీటిని మరీ ఎక్కువగా వేయించకండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు వీటికి ఒక రెండు టీ స్పూన్ల వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఒకవేళ మీకు రెండు స్పూన్ల వాటర్ సరిపోలేదు అంటే ఇంకొక టూ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో మరీ ఎక్కువగా వాటర్ అనేది వేయకండి సో చూడండి ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు గోధుమ పిండిని వేస్తున్నాను మీరు మైదా కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అలాగే పావు కప్పు షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి షుగర్ పౌడర్ ప్లేస్లో మీరు బెల్లం వాడాలి అనుకుంటే వాడుకోవచ్చు మనం ఒక కప్పు పల్లీలను తీసుకుంటే పావు కప్పు గోధుమ పిండి అలాగే పావు కప్పు షుగర్ పౌడర్ అనమాట ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకోండి మళ్ళీ వాటర్ కానీ పాలు కానీ ఇవేవి వేయాల్సిన అవసరం లేదు మనకి ఇదంతా కూడా బాగా కలిసిపోతుంది సో ఈ విధంగా చూడండి ముద్దలాగా చేసుకోవాలన్నమాట ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి మీరు ఏ ప్లేట్లో బిస్కెట్స్ని బేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్లేట్ తీసుకొని అడుగు భాగంలో కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయండి ఇప్పుడు నేను దీనిపైన బటర్ పేపర్ వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ కానీ లేకుంటే జస్ట్ ఈ ప్లేట్కి ఆయిల్ రాసి బిస్కెట్స్ అనేవి బేక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన బటర్ పేపర్ పెట్టుకుంటున్నాను ఈ బటర్ పేపర్ కూడా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను అనమాట బటర్ పేపర్ అనేది ప్లేట్కి అత్తుకొని ఉండడానికి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేశాను సో మనం ప్లేట్ అనేది రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బిస్కెట్స్ అనేవి ఎలా తయారు చేయాలో చూద్దాము సో ఈ పిండి ముద్దని కొంచెం తీసుకొని లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఫ్లాట్గా నొక్కేయండి సో కొంచెం అడ్జస్ట్ ఏమైనా పగిలినట్టు వస్తే మీరు దాన్ని ఈ విధంగా ఒత్తుకుంటూ నీట్గా చేసేసుకోండి సో ఇదే షేప్ కాకుండా మీకు నచ్చిన డిజైన్లో ఈ బిస్కెట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు సో నేనైతే ఈ విధంగా ప్లెయిన్గానే ఉంచేశాను సో సేమ్ ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు మిగతా బిస్కెట్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి ఈ బిస్కెట్స్లో నేను బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ లాంటివి వాడట్లేదు ఒకవేళ మీరు వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని వేసుకోండి సరిపోతుంది సో బిస్కెట్స్ అనేవి ఇంకొంచెం పొంగాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ అనేది యూస్ చేయండి సో మనకు ఒక ప్లేట్లో బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి దీనిపైన నేను కొంచెం కట్ చేసిన పల్లీలు ఉన్నాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా పెడుతున్నాను సో చూడండి మనకు ఒక ప్లేట్లో రెడీ అయిపోయాయి సో ఇంకో ప్లేట్లో కూడా ఇదే విధంగా బిస్కెట్స్ అనేవి తయారు చేసుకుందాం సో చూడండి రెండు ప్లేట్లలో మనకు బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి మీరు కావాలి అంటే ఒక పెద్ద ప్లేట్లో కూడా ఒకేసారి పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఆ ప్లేట్ అనేది పట్టేంత బౌల్ లేదు బేక్ చేయడానికి సో అందుకే నేను ఈ విధంగా రెండు ప్లేట్లు అనేది యూస్ చేస్తున్నాను సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకున్నాను దానిలో అడుగు భాగంలో ఒక గిన్నెని సపోర్ట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని ఇందులో పెట్టేసేయండి దీన్ని మూతతో కవర్ చేసుకోవాలి దీన్ని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి సో ఇంకో స్టవ్ పైన ఇంకో కడాయిని తీసుకున్నారు దీనికి అడుగు భాగంలో ఒక గిన్నెని సపోర్ట్గా పెట్టుకున్నాను సో దీనిపైన కూడా ఇంకో ప్లేట్ పెట్టేసుకొని మూతతో కవర్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అనేది బేక్ చేసుకోవాలి సో థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మనకు బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యా లేవా చెక్ చేద్దాము బిస్కెట్ని వెనక వైపు తిప్పి చూస్తే మన కలర్ అనేది చూడండి వచ్చేసింది అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ప్లేట్ని బ్యాటకు దించేయండి ఇంకో స్టవ్ పైన ఉన్న బిస్కెట్స్ని కూడా చూద్దాము సో ఇవి కూడా మనకు బ్యాక్ సైడ్ అనేవి కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని కూడా బ్యాటకు తీసేద్దాము సో వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేసుకోవాలి ఇవి మనకు చల్లారిపోయాయి ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వీటిని తీసేసుకుందాము సో ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా మీరు పల్లీలతో ఎంతో టేస్టీ అలాగే హెల్తీగా ఉండే ఈ బిస్కెట్స్ని తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీకు ఒకటి చూపిస్తాను చూడండి లోపల క్రిస్పీగా చాలా బాగున్నాయి డెఫినెట్గా మీరు ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే పక్కనున్న ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి దీనివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతోనే మీ ముందుంటాను బాయ్ బాయ్